భారత బ్యాడ్మింటన్ పీవీ సింధు అనుకున్నది సాధించింది. కొరియా ఓపెన్ సూపర్ సిరీస్ టైటిల్ నెగ్గిన తొలి భారతీయ ప్లేయర్గా చరిత్ర సృష్టించింది. తాజా గెలుపుతో 3 వారాల క్రితం గ్లాస్కో నగరంలో ఉకుహారా చేతిలో ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఎదురైన పరాజయానికి ఈ తెలుగమ్మాయి ప్రతీకారం తీర్చుకుంది. తన కెరియర్లో 3వ సూపర్ సిరీస్ టైటిల్ను కైవసం చేసుకుంది. జపాన్ అమ్మాయి ఉకుహారాపై 22-20, 11-21, 21-18తో విజయం సాధించిన సింధు మీద ప్రశంసల వర్షం కురుస్తుంది. ప్రపంచ ఛాంపియన్షిప్ ఫైనల్లో ఉకుహారా చేతిలో ఓడిన సింధు రజతంతో సరిపెట్టుకున్న విషయం తెలిసిందే. శనివారం జరిగిన కొరియా ఓపెన్ సెమీఫైనల్లో సింధు గెలుపొందితే మరో సెమీస్లో ప్రపంచ నెంబర్ 2 యామీగూచిని ఓడించి జపాన్ క్రీడాకారిణి ఒజిమి ఒకుహారా కూడా ఫైనల్లో అడుగుపెట్టింది. దీంతో వీరిద్దరి మధ్య మరోసారి టైటిల్ పోరు ఖరారైంది. ఆదివారం ఆట చివరకు రసవత్తరంగా సాగిన ఫైనల్లో సింధు విజయం సాధించింది. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.